श्रीगुरुभ्यो नमः मातृभ्य नमः पितृभ्यो नमः श्रीविजयदुर्गा परादेवताभ्यनुमः अरुणां करुणान्तरङ्गिताक्षीं द्रुतपाशाङ्कुशपुष्पबाणचापाम् अणिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं सर्वारुणनवद्याङ्गी సర్వాభరణభూషిత శివకామేశరాకస్త శివా శ్రీ లలితా శ్రీలలితరాదేవ్యే నమ పరమ విశేషమైనటువంటిది అత్యంత మహిమాన్వితమైనటువంటిది అలాగే విశేషమైనటువంటి అమ్మవారి యొక్క బాలా త్రిపుర సుందరి రూపం తర్వాత సువాసిని రూపంగా చెప్పదగినటువంటిది అయినటువంటి లలితా పరాభట్టారికాదేవి అమ్మవారి యొక్క విశేష అలంకారం ఈ శరణవరాత్రి శోభకృతనామ సంవత్సరంలో నిర్వహిస్తున్నటువంటి ఈ శరణవరాత్రి ఉత్సవ వేడుకల్లో ఈరోజు అమ్మవారి విశిష్టతను వీక్షిస్తున్నటువంటి యాక్ట టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి అమ్మవారిని శ్రీ శివా శివాశివశక్త రూపిణి లలితాంబిక అని అంటారు అంటే అమ్మవారు ఎలా ఉన్నారు ఇక్కడ అని అంటే పాశాం కుశదరాం అభయహస్తంలో చేతిలో ఉంచవలసినటువంటివన్నీ కూడా అనేకమైన ఆయుధాలన్నింటినీ నాలుగింటిని కూడా పెట్టుకొని చక్కగా అమ్మవారు ఒక శంఖము చక్రంతో పాటుగా తాను దండాన్ని కూడా పెట్టుకొని పెట్టుకొని ఇస్తున్నటువంటి ఆశీర్వచనంలో భాగంగా గమనిస్తే మనం అమ్మవారి ముందు మహాగణపతి అలాగే విశేషమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి వారిద్దరు కూడా కూర్చునున్నారు అమ్మవారి యొక్క నాలుకోళ్ళకి అతీత భాగంగా మహావిష్ణువు సహితంగా బ్రహ్మ అందరూ కూడా కూర్చొన్నారు కుడివైపు చూస్తే ఏమో సరస్వతి అమ్మవారు వీస్తూ ఉంటే ఎడం వైపు గమనిస్తే మనము సాక్షాత్ మహాలక్ష్మి అమ్మవారు వింజామర వీస్తూ ఉన్నారు సాధకుడికి అమ్మవారి యొక్క ఆరాధన గురించి ఏం చెప్తుంది అంటే అమ్మవారు జ్ఞానస్వరూపంతో కూడినటువంటి తన తేజస్సుని ఆ విశేషమైనటువంటి అనుగ్రహాన్ని మనందరికీ కూడా ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నట్టుగా తెలియచేస్తూ అమ్మవారు సాధకుడిని ప్రశ్నిస్తున్నారండి నీకు విద్య కావాలైనా నీకు ధనం కావాలా అని అడుగుతున్నారు అమ్మవారు అయితే సాధారణంగా ఎవరైనా కూడా ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ విద్య కంటే కూడా ధనమే అడుగుతారు మనం అమ్మవారి యొక్క వ్రతాన్ని ఒకసారి గమనిస్తే అమ్మవారి వ్రతంలో కూడా ఈ విశేషంగా తన భక్తురాలను అడిగినప్పుడు ఆ భక్తురాలు అదే ప్రశ్న వేసినప్పుడు భక్తురాలని ఆవిడ కూడా అదే చెప్తారు అమ్మ నాకు విశేషవంతమైనటువంటి ధనవంతుడైనటువంటి అవాడినే నాకు భర్తగా కావాలని అడుగుతుంది ధనం సంపాదించినటువంటి ఆ భర్త బాగా కోటీశ్వరుడిని చేసుకుంది అయితే తనకున్నటువంటి ఆలోచనలు అలవాట్లు ఆ భర్తకి ఏవైతే ఉన్నాయో వ్యసనము అలాగే ఆ వ్యసనంలో ఉండేటటువంటి జూదము మద్యము ఇతర స్త్రీలను కామించడము ఇటువంటి కారణాల చేత తన డబ్బునంతా కూడా పూర్తిగా ధారబోసేసాడు తర్వాత తన దగ్గర ఏమీ లేదు కనీసం విద్య ద్వారా ఏదన్నా సంపాదించుకున్నామనే ప్రయత్నం చేసినా ఏమీ లేకపోయింది కాబట్టి ఇక్కడ అమ్మవారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహం కోసంగా మొదట ఏం కావాలని అడగాలి మనము అంటే విద్యను అడగాలండి విద్య ఎప్పుడు వస్తుందో ధనం కూడా దానికంతట అదే వస్తుంది ఇప్పుడు టెక్నాలజీలో ఒకటి కళ ఉంటుంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్తాడు ఒక ఆయన ఆయనకు డేటాబేసు లేకంటే ఇతరమైనటువంటి వాడి యొక్క సాఫ్ట్వేర్లలో మంచి కళ ఉంటుంది ఒక అకౌంట్సింగ్ సాఫ్ట్వేర్కి వెళ్ళిన వాడికి ట్యాప్ టాలీయో శాపు వేటి మీదనో ఒక కళ ఉంటుంది అలాగే ఒక వీడియో కెమెరా తీసుకునేటటువంటి వాడికి అడోబులో ఉండేటటువంటి తనకు ఉండేటటువంటి పాండిత్యం అది ఫోటోషాప్ కావచ్చు వీడియోలు కావచ్చు రకరకాల మిక్సింగ్లతో చక్కగా చేసుకోగలడు ఇవన్నీ స దేని వల్ల సాధ్యపడుతుంది తను నేర్చుకున్నటువంటి విద్య వల్ల తన యొక్క ఆర్థికమైనటువంటి విషయాన్ని బాగా చక్కగా వృద్ధి చేసుకోవచ్చు అందుకే ఇక్కడ అమ్మవారికి కుడివైపు ఎవరున్నారు ఇక్కడ అంటే సరస్వతి అమ్మవారు ఎప్పుడూ కూడా దక్షిణ హస్తానికి చాలా విలువ ఉంటుంది అంటే కుడి చేతికి ఎప్పుడూ కూడా శక్తి ఉంటుంది ఆ శక్తికి విశేషమైనటువంటి కుడివైపు సరస్వతి అమ్మవారు ఎడం వైపు లక్ష్మీ అమ్మవారు వింధ్యామర వీస్తున్నారు ఎక్కడ ఎవరికి వీస్తున్నారు వీళ్ళు ఎవరికి దాసోహమయ్యారు అని అంటే ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఈశ్వరుడు మీద కూర్చొని ఉంది అమ్మవారు ఇక్కడ మీరు గమనిస్తే ఈశ్వరుడు మీద అమ్మవారు కూర్చుని ఉన్నారు సింహాసనంలో ఈశ్వరుడు పడుకొని ఉన్నాడు ఈశ్వరుడు మీద అమ్మవారు కూర్చొని ఉన్నారు అంటే మొగుడు మీద ఆవిడ కూర్చున్నారు అని చెప్తే ఆవిడ మొగుడిని కంట్రోల్ చేస్తున్నారు అని అర్థం అక్కడ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మ స్వరూపిణి అని అన్నారు అమ్మవారిని దాంతోపాటుగా ఏం చెప్పారు సర్వారుణనవ్యాంగి సర్వాభరణ భూషిత శివ కామేశ్వర శివా స్వాధీన వల్లభ అని కూడా అన్నారు కాబట్టి సర్వారుణనవ్యాంగి సర్వాభరణ భూషిత ఆ తల్లి మొత్తము బంగారు ఆభరణాలంతా కూడా తల భాగం నుంచి పాదం భాగం వరకు నలభై రకాలైనటువంటి ఆభరణాలను ధరించి ఉన్నది లలితా అమ్మవారు అలా కూర్చున్నటువంటి ఆ తల్లి ఏం చేసి ఉంది సర్వాభరణ భూషిత శివ కామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లబా శివుణ్ణి వసపరచుకుని ఉంది అని అంటే తన చైతన్యాన్ని వసపరుచుకుంది ఈశ్వరుడికి చైతన్యాన్ని ఎవరందిస్తున్నారు ఇక్కడ పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి ఆ ఈశ్వరుడికి కూడా ఆ చైతన్యాన్ని అందిస్తున్నారు ఇక్కడ అనంటే సాక్షాత్తు అమ్మవారే ఇస్తున్నారు అటువంటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు చక్కగా విశేషమైనటువంటి ఆ యొక్క ఈశ్వరుడి మీద కూర్చున్నారు అనంటే ఈశ్వరుడిని తన శక్తిని తన శక్తిని ఇక్కడ ఎవరైతే ఉన్నారో అమ్మవారు ఆ యొక్క ఈశ్వరుణ్ణి తన వశపరుచుకున్నట్టుగా చైతన్యాన్ని వశపరుచుకున్నారు దానికే శంకర భగవత్పాదులు వారు ఏం చేశారు ఇక్కడ అంటే లలిత కళని ప్రవేశపెట్టి అక్కడ విశేషమైనటువంటి శారద అమ్మవారికి కావలసినటువంటి అతీతమైనటువంటి ఆ యొక్క శక్తిని అన్నింటినీ పెట్టి శ్రీచక్ర ప్రతిష్టాపన చేశారు శృంగేరి పీఠంలో కాబట్టి ఇక్కడ అమ్మవారుని అయ్యేటటువంటి ఈ పరిస్థితిని మనం గమనిస్తే సాక్షాత్ సరస్వతి అమ్మవారు లక్ష్మీ అమ్మవారు కూడా శక్తికి దాసోహం అవుతారు ఒక మనిషికి శక్తి లేదనుకోండి దానివల్ల ప్రయోజనం ఏముంది ఇంకా ఆ శక్తి ఉంటే మాత్రమే ఆయనలో ఉండేటటువంటి ఆ యొక్క ధైర్యం ఉంటేనే చదవగలడు ధైర్యం ఉంటేనే ఏదైనా డబ్బులు సంపాదించుకోగలడు ఏమీ లేకుండా ఇంట్లో కూర్చునేవాడు ఏం సంపాదించుకుంటాడండి అమ్మవారి దగ్గర పోయి కూర్చొని నాకేం తెలియదు నాకేం రాదు నాకు డబ్బులు కావాలి నాకు డబ్బులు కావాలి నాకు డబ్బులు కావాలంటే వస్తాయి డబ్బులు కానీ తినేవాడు తినిపోతుంటాడు నీకు తినడానికి యోగ్యత ఉండదు ఎందుకు ఆ యోగ్యత రాకుండా పోయింది అని అంటే కారణం ఏమిటి అని అంటే నువ్వు దాన్ని ఎలా వినియోగించుకోలో కావలసినటువంటి జ్ఞానాన్ని నువ్వు అడగలేకపోతున్నావు భగవంతుణ్ణి ఈ క్షణానికి మనకి ఈ కాలంలో ఈ సమయంలో ఈ కాలం ఇలా గడిచిపోతే బాగుంటుందనేటటువంటి దైవికమైనటువంటి దైనందిక జీవితంలో మనం బ్రతుకుతున్నామే కానీ రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించేటటువంటి పరిస్థితి కనీసం నలభై ఐదేళ్లు దాటేంత వరకు ఏ మగవాడికి రాదండి కాలం ఆ సమయానికి గడిచిపోతే ఎంతవరకు ఇవాళ స్నేహితుడితో తిరుగుతున్నాం ఇవాళ వ్యక్తులతో తిరుగుతున్నాం ఇవాళ రకరకాల క్యాంపులు వేస్తున్నాం రకరకాలైనటువంటి సరదాలు పడుతూ ఉన్నాం రకరకాలైన వ్యక్తులతో అలా కూర్చుని సరదాలు బాగా పూర్తయ్యే జీవితాన్ని అంతా కూడా గడిపేస్తున్నాం ఎదిగినటువంటి కుమారుడు ఒకడు వస్తాడు ఎదిగినటువంటి కూతురు కళ్ళ ముందర కనబడడం మొదలు పెడతారు ఏ డిగ్రీకో ఇంటర్మీడియట్ వరకో వాళ్ళకి నువ్వు పెట్టవలసినటువంటి సొమ్ము చాలా తక్కువ ఉంటుంది ఆ తదనంతరం పై స్థాయి చదువులు వాళ్ళకి కావాల్సిన విద్య తనకు కావాల్సిన కూతురికి కావాల్సిన వివాహము వీటి అన్నింటి బాధ్యతలు ఎక్కడ గుర్తొస్తాయంటే నలభై ఐదు దగ్గర గుర్తొస్తాయి ఇప్పుడు భయం మొదలవుతుంది ఆ భయంతో పాటు ఏం చేస్తాడంటే ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో కూర్చుంటాడంతే ఇప్పుడు ముందుకు వెళ్ళలేడు వెనక్కి రాలేడు ఎందుకని సంపాదించిందంతా దేనికో దానికి వ్యర్థపరిచేశాడు ఇప్పటిదాకా పోనీ రేపు భవిష్యత్తులో సంపాదిద్దామా అని ప్రయత్నం చేస్తాన ఒంట్లో ఏమో శక్తి లేదు కాబట్టి ఇటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో ఆ స్థితి నుంచి నిన్ను గట్టెక్కించి నీకు కావలసినటువంటి అపరిమితమైనటువంటి శక్తిని చిన్న వయసులో ఆవిడని నమ్ముకోవటం వల్ల ఆవిడ యొక్క అనుగ్రహాన్ని తీసుకోవటం వల్ల ఆ కారణం చేత నువ్వు ఎలాంటి జీవితాన్ని నీ యొక్క స్థానాన్ని నువ్వు ఎప్పుడు ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకువెళ్లాలో అమ్మవారు నిర్దేశిస్తారు అమ్మవారు నిర్ణయిస్తారు అమ్మవారు అనుగ్రహిస్తారు అమ్మవారు కరుణిస్తారు అమ్మవారు కరుణ కటాక్ష వీక్షణాలతో నిన్ను రక్షిస్తారు అందుకే శక్తి మనిషికి చేతిలో ఉంటే అప్పుడు ఏమవుతుందండి వెంటనే లక్ష్మీకరణ లక్ష్మీ కటాక్షం దొరుకుతుంది అలాగే సరస్వతి కటాక్షం కూడా శక్తి ద్వారా సాధ్యమవుతుంది కాబట్టి సరస్వతి లక్ష్మీ అమ్మవారు దేనికి ఎక్కడ ఎవరికి బద్దులయ్యారు అంటే జ్ఞానంతో కూడినటువంటి శక్తి ఎక్కడ ఉన్నదో దానికి బద్దులయ్యారు ఇక మరి రెండో విషయం చూస్తే శివాశక్తి శివశక్త రూపిణి అని చెప్పాం శ్రీ శివా శివశక్తిక రూపిణి లలితాంబిక అమ్మవారి యొక్క తత్వం ఎలా ఉందన్నది అంటే ఈశ్వరుడికి ఏమాత్రం అవసరమైనా అమ్మవారు పక్కనే ఉంటారు అమ్మవారికి ఏదైనా అవసరమైతే ఈశ్వరుడు పక్కనే ఉంటారు ఈ దీన్నే మనం ఏమన్నాము అన్యోన్య దాంపత్యము అని అంటాం అన్యోన్య దాంపత్యము అందుకంటాం మనం ఈ కాలంలో కూడా చాలామంది అన్యోన్య దాంపత్యం పాటిస్తున్నారు అది వేరే విషయం నేను చెప్పటం లేదు దాని గురించి ధైర్యంగా ఏ ఆడవాళ్ళ దగ్గర కూడా ఏ మగవాడి వాళ్ళ మొబైల్ తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టి ధైర్యంగా లాక్ ఓపెన్ చేసి ఒక వాట్సాప్ చాట్ను లాంటి ఫేస్బుక్ చాట్ను చూపించగలిగే ధైర్యం ఉంటే నిజంగా వాళ్ళలో అన్యోన్య దాంపతి ఉన్నట్టే లెక్క కాలానుగుణంగా ఇప్పుడు ఆ మార్పులు పోయాయి ఏ పరిస్థితిలో ఉన్నామంటే భారతీయ సంస్కృతిలో ఉండేటటువంటి అన్నింటినీ మనం అనుసరిస్తున్నాం కానీ విదేశాల నుంచి వచ్చినటువంటి అనేకమైనటువంటి ఆచారాలని ఇక్కడ మనం మన ఆచారాలతో పూర్తిగా కలిపేస్తున్నాం అందుకు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటివి ఏమిటి అని అంటే అకారణమైనటువంటి విడాకులు అకారణమైనటువంటి విడాకులు ఈ మధ్య విపరీతమైపోయాయి మీరు గమనిస్తే కారణం లేదు అసలు ఏ కారణంతో విడాకులు తీసుకుంటున్నారో కూడా కారణం తెలియదు పోనీ ఏమన్నా విడాకులు తీసుకునేటటువంటి వ్యక్తి ఏదన్నా సవ్యమైన వాడా కాదు ఆయన ఎక్కడో కంప్యూటర్లో ఒకటి ఓపెన్ చేసుకుని ఆ బాక్స్ అని క్లిక్ అని కొట్టంగానే అక్కడ ఫోటో కనిపించగానే ఈ అమ్మాయి నాకు లైక్ ఈ అమ్మాయి నాకు లైక్ అది ఇది అట్రాక్షన్ ఇది ఈ అట్రాక్షన్ అంతే ఆవిడ నాకు నచ్చిందంటాడే కానీ ఆవిడ గుణగుణాలు ఏమిటనేది వీడు జోడ్డు వాళ్ళ నాన్నగారికి వెంటనే ఒక మెసేజ్ నాన్నగారు నా పెళ్లి చూపులు అయిపోయింది ఈ అమ్మాయి నచ్చింది వెంటనే పెళ్లి చేయండి వాడ సాఫ్ట్వేర్ జాబ్ లేకంటే ఎక్కడో పై ఉన్నత స్థాయిలో ఉంటాడు పోయి నేరుగా వెళ్ళి నాయన ఇది తప్పు అని చెప్పాడు అనుకోండి రేపటి నుంచి ఇంటికి రాడు ఇంటి తల్లిదండ్రుల పరిస్థితి ఏమిటి వాళ్ళ భయం వాళ్ళది ఇక కొడుకు అడిగాడు కదా ఏం మాట్లాడేది లే జాతకాలు చూసుకోరు మంచి చెడులు చూసుకోరు ఒకళ్ళకొకళ్ళు తారాబలం కరుస్తుందో చూసుకోరు ఏమీ పట్టించుకోరు వివాహం అంతా అయిపోయిన తర్వాత ఆరు నెలలు చాలా చక్కగా ఉంటుంది సంసారం ఎలా ఉంటుందో చూస్తారండి ఆరు నెలలు ఈ భర్త ఏం చెప్పాడో ఆవిడ వింటూనే ఉంటుంది అంతా ఆరు నెలలు దాటిన తర్వాత ఏం జరిగిందయ్యా అంటే భార్య ఏం చెప్పిందో భర్త వినడం మొదలు పెడతాడు నాలుగేళ్లు గడిచిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది పక్కన వాళ్ళు ఇంటుంటారు ఇది ఇవాళ కాలంలో నడుస్తున్నటువంటి వ్యవస్థ ఇది అన్యోన్య దాంపత్యం ఇవాళ ఇది అయిపోయిందంటే వెంటనే ఏం జరుగుతుంది ఆరు నెలల సంసారం గడిచిపోయిన తర్వాత నీకు నాకు నచ్చలేదు నీకు రామ్ రామ్ నాకు రామ్ రామ్ ఇదా ఇవాళ భారతీయ వ్యవస్థలో నడుస్తున్నటువంటి ఇది మనం అంతా గౌరవించాల్సిన విషయం ఓ తల్లిదండ్రులు నిన్ను చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు పెంచగలిగారు అంటే చిన్న స్థాయి నుంచి నీకు అవసరమైనవి ఇవ్వగలిగారంటే రేపు యోగ్యుడైనటువంటి వాళ్ళని కూడా ఇవ్వ ఇవ్వడం జరగదా దానికోసం నువ్వు తాపత్రయపడాల్సిన అవసరం ఏమిటి నీకు ఒక మంచి జరగాలన్నా నీకు ఒక చెడుపు జరగాలన్నా ఏం జరగాలన్నా దానికి సంబంధించినటువంటి ఒక మంచిని చేయడానికి ఆ తల్లిదండ్రులు ఎప్పుడు సిద్ధంగా ఉన్నప్పుడు దాన్ని ఎలా వినియోగించుకోవాలి నువ్వు అన్యోన్య దాంపత్యానికి అవసరమైనటువంటి మొట్టమొదటి ప్రయోగం ఏం జరుగుతుంది అంటే మొట్టమొదట తల్లిదండ్రులు ఎవరిని సూచిస్తారో వారిని చేసుకునేటటువంటి ప్రయత్నం జరిగితే అన్నీ సర్దుమణుగుతాయి ఏ కాలంలో పుడుతున్నాం ఇవాళ మనిషికి మనిషికి నచ్చితే పెద్దమ్మ కొడుకులు పెన్నమ్మ కొడుకులని కూడా పెళ్ళిళ్ళు చేసుకునేటటువంటి దౌర్భాగ్యమైన స్థితికి తయారైపోయింది వాళ్ళ వ్యవస్థ ఒకే గోత్రానికి సంబంధించిన వాళ్ళు చేసుకోవడం అయిపోయింది ఒక గోత్రికుల్లో ఉండేటటువంటి వాళ్ళంతా కూడా ఏ వరుసకు వస్తారు అనచెల్లెల వరుస వస్తారు సగోత్రికులు ఇవాళ వివాహం చేసుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నాం కారణం వ్యక్తుల మధ్య అట్రాక్షన్ ఇందాక చెప్పాను కదా లైక్ అంతే ఇంకేం లేదు లైక్ తర్వాత లైఫ్ ఏమైపోతుందో చూడాల ఎవరు అటువంటి వారందరికీ కూడా అన్యోన్యతను ప్రసాదించేటటువంటి శక్తి స్వరూపిణి ఎవరు అంటే సాక్షాత్ లలితాంబికావారు కాబట్టి జాతకాన్ని పరిశీలించినప్పుడు తల్లిదండ్రులు అందులో దోషాలు ఏదైనా ఉన్నప్పుడు అమ్మవార్లకు చక్కగా పూజలు నిర్వహించి అయ్యవార్లకు చక్కగా పూజలు నిర్వహించి ఆ పూజల ద్వారా ఆ దోషాలని పోగొట్టుకుని వాళ్ళ వివాహాన్ని జరిపేటటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది అటువంటి ప్రక్రియకు మూల కారణమైనటువంటి వ్యవస్థ భారతీయ వ్యవస్థ హిందూ ధార్మిక వ్యవస్థ అటువంటి హిందూ ధార్మిక వ్యవస్థలో ఇవాటి రోజు మనమంతా కూడా మన ధర్మాన్ని మన యొక్క ఔనిత్యమైనటువంటి ఔచిత్యమైనటువంటి ఈ సంస్కృతిని గౌరవించాల్సిన పరిస్థితి లేనటువంటి రోజు వస్తే ఈ దేశంలో నా భూమి మీద చక్కగా నడవవలసినటువంటి ధర్మం నడవనట్టే కానీ వాళ్ళ అనేక మంది యోగులు మహాత్ములు పెద్ద పెద్ద వాళ్ళంతా కూడా ఈ ధర్మం కోసం అనేక విధాలుగా పాటుపడుతూ ఉన్నారు అటువంటి పాటు పడుతున్నటువంటి వారికి కావలసిన శక్తి ఇస్తున్నటువంటి తల్లే సాక్షాత్తు లలిత పరాభట్టారిక అమ్మవారు కాబట్టే మీకు ఒక రహస్యం చెప్తూ ఉన్నాయి వాళ్ళు గుర్తుపెట్టుకోండి చాలామంది తెలియక చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే మేము లలిత సహస్రనామ పారాయణ మేము పాంప్లెట్లు చూసినా కూడా వే కనపడుతుంటాయి లలిత సహస్రనామం లలితా సహస్రనామం లలిత సహస్రనామం ఏ టీవీలో గమనించు వాళ్ళు ఆ టీవీల్లో వాళ్ళు కూడా పెడతారు లలిత సహస్రనామంని అసలు చెప్పకూడని పదం ఏమిటి అంటే లలిత సహస్రనామము అని చెప్పరాదు లలిత రహస్య సాహస్రకము అని చెప్పాలి ఎందుకని అమ్మవారి యొక్క రహస్య సహస్రకాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా రహస్యమే ఆ మంత్రంలో ఆ ప్రతి ఒక్క ఆ సహస్రనామాల్లో ఉండేటటువంటి ప్రతి ఒక రహస్యమే ఈ నామం చేసుకుంటే ఈ ఫలితం ఉంటుంది ఈ నామం చేసుకుంటే ఈ ఫలితం ఉంటుంది ఈ నామం చేసుకుంటే ఈ ఫలితం ఉంటుందని మొట్టమొదటగా అన్నింటి నామాల్లోకి మొట్టమొదటిగా తెర మీదకు వచ్చినటువంటిదే లలిత రహస్య సాహస్రకము ఆ లలితా రహస్య సాహస్రకాన్ని ఎవరైతే విశేష రీతిలో నిర్వహించుకుంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి భగవత్ యోగ్యత అనేక విధాలుగా నడవడమే కాకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులన్నింటినీ అమ్మవారి తొలగించి వారికి కావలసినటువంటి అమితమైనటువంటి శక్తిని ప్రసాదిస్తారు కాబట్టి శ్రీశివా శివశక్తి యొక్క రూపిణి లలితాంబిక అయినటువంటి అమ్మవారి యొక్క దేదివ్యమానమైనటువంటి దివ్య చరణాల విందాలకు ఎప్పుడైతే ఎవరు నమస్కారం చేసుకుంటారో వారి విఘ్నాలు పోతాయి వారికి శక్తులు సంభవిస్తాయి వారికి సంపూర్ణమైన అనుగ్రహం ఏర్పడుతుంది వారు సకల కళల్లో చక్కగా ఆరితేరి వారికి కావలసినటువంటి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదుగుతారు కాబట్టి అమ్మని అనుగ్రహించడం అమ్మ అనుగ్రహించడం అనేటటువంటి పరిస్థితి ఎక్కడ కనపడుతుంది సాధకుడికి అంటే అమ్మని దేదివ్యమానమైనటువంటి రూపంతో అలా తేదివ్యంగా చూస్తూ ఉంటేట అరుణాం కరుణాంతరంగి తాక్షీం అని అన్నారు కరుణాంతరంగితాక్షిం అంటే అక్షి అక్షి అంటే కన్నులు అమ్మవారిని దేదివ్యమానంగా అలానే చూస్తూ రెండు చేతులు అలా నిలబెట్టి అమ్మని ప్రార్థన చేస్తే వెంటనే అమ్మవారు తన కంటి చూపు నుంచి ఒక్కసారి వాడి వైపు చూస్తూ వాడికి కావలసినంత కరుణను ప్రసాదిస్తే ఆ కరుణతో నీకు అవసరమైనటువంటి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది ఆవిడే సాక్షాత్ లలిత పరాభట్టారికాదేవి కాబట్టే ఈశ్వరుడు ఏమయ్యాడు అక్కడ అనంటే వశమయ్యాడు అమ్మవారికి అంటే చైతన్యం వశమయ్యింది చైతన్యం వశమైంది అంటే తేజస్సు వశమైనట్టే తేజస్సు వశమైనటువంటి ఈ తల్లికి కావాల్సిన అనుగ్రహాన్ని పొందిన వాడికి జీవితంలో లోటు ఉండదు కాబట్టి ఇవాళ ఈ లలిత అమ్మవారి యొక్క పరాభట్టారికా దేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంలో మరొక విషయం ఏమిటి అంటే సువాసనీ పూజ చాలా ప్రధానమైనటువంటిది ఒక వైవాహిక జీవితంలో ఉండేటటువంటి అని వాళ్ళ పిలుచుకొచ్చి ఆవిడని కూర్చోబెట్టి ఆవిడకి చక్కగా లలితా త్రిపుర సుందరిదేవి అమ్మవారి యొక్క ఆవాహన చేసి ఆవిడకి చక్కగా వస్త్రాలని సమర్పించి ఆవిడకి చక్కగా విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఆవిడ దగ్గర పొందడం కోసంగా ఆవిడకి అమ్మవారి పూజని నిర్వహించి అలా పూజను నిర్వహించినటువంటి ఆ తల్లికి చక్కగా కావలసినటువంటి అన్ని వస్త్రాలు అన్నింటినీ పెట్టి అలా పెట్టిన తర్వాత ఆవిడ పాదాలకు నమస్కారం చేసుకుని చక్కగా రావడం జరుగుతుంది అలా జరిగితే ఆ ప్రక్రియను ఏమంటారు ఇక్కడ అంటే సువాసనీ పూజ అని అంటారు ఈ సువాసనీ పూజ నిర్వహించుకోవడం అనేటటువంటి ఒక ప్రక్రియ ఈరోజు జరుగుతుంది కాబట్టి ఇంత వైశిష్టమైనటువంటి ఈనాడు మనకు ఇచ్చినటువంటి అమ్మ శక్తిని మనం వినియోగించుకుంటూ సాధకుడు ఎంత స్థాయికి వెళుతూ ఉంటారో లలిత పరాభట్టారిక అమ్మవారు అంత కరుణను ప్రసాదించి అవసరమైనంత మరింత శక్తిని మరింతగా 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 వృద్ధి చేస్తూ నీకు ఏ లోటు లేకుండా నీకు కావలసినటువంటి సంపూర్ణమైన అనుగ్రహాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు ఈ రహస్యాన్ని తెలుసుకున్నటువంటి సాధకుడు అనునిత్య అమ్మవారి యొక్క లలిత రహస్య సాహస్రకాన్ని సంపూర్ణంగా విశేషంగా సంపూర్ణమైనటువంటి తల్లి అనుగ్రహ పాత్రంగా కావలసినటువంటి శక్తిని పొంది తీరతాడు అలాగే నవదుర్గలలో ఇవాళకి ఐదవ రోజు అయినటువంటి అమ్మవారికి కూష్మాండ అనేటటువంటి పేరున్నది సహజంగా కూష్మాండము అని అంటే ఏమిటంటే మనకి ఇక్కడ గుమ్మడికాయ అని అంటాం అమ్మవారు అపరిమితమైనటువంటి శక్తి సంపన్నురాలు పులి మీద కూర్చుని ఉంటుంది చాలా దేదివ్యమానంగా ఉంటుంది ఈవిడ ఎక్కడ ఉండి కొలు కొలువై ఉన్నారు అంటే కాన్పూర్ ప్రాంతంలో కొలువై ఉన్నారు ఈవిడ ఎవరైనా కాన్పూర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అక్కడ అమితమైనటువంటి శక్తి సంపన్నురాలైనటువంటి ఆ తల్లి అనుగ్రహం పొందడం చిన్న విషయం కాదు ఆ తల్లి క్షేత్రం దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్న వాళ్ళందరికీ కూడా అవసరమైనటువంటి అన్నీ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాల్ని ఆ తల్లి చక్కగా ప్రసాదిస్తారు కాబట్టి లలితా పరాభట్టారికా దేవి యొక్క అనుగ్రహంతో ఈ శరణవరాత్రి ఉత్సవంలో నిర్వహించుకునేటటువంటి ఈ కార్యక్రమంలో సాధకుడికి ఇవాళ రోజు అమ్మవారు ఏమిస్తున్నారు అంటే జ్ఞాన సంపదని ప్రసాదిస్తున్నారు జ్ఞాన వైరాగ్య సిద్ధ్యదే భిక్షాందేహీచ చ పార్వతి అని మనం చదువుకున్నాం నిన్న ఇవాళ రోజు ఏమిటి అంటే ఆ జ్ఞానాన్ని సంపూర్ణంగా మనలో నిలబెట్టి తదుపరి మన సాధనకు అవసరమైనటువంటి అఖండ ఇష్టైశ్వర్యాలని ఇక్కడ అమ్మవారు అద్భుతంగా ప్రసాదించేటటువంటి ఈ పరిక్రమ ఇక్కడ జరుగుతుంది కాబట్టి నేను ఉన్నాను నేను ఎప్పుడూ నీ సంగతి చూసుకుంటాను నేను నీ బాధ్యతల్లో నేను ఎప్పుడూ కూడా నేను కూడా భాగస్వామి ఉంటాను నేను నిన్ను నా చూపుతో కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్పి అమ్మవారు అరుణాం కరుణాంతరంగితాక్షేం ధృత పాశాంకుశ పుష్ప బాణ చాపాం అణిమాది బిరావృతై మయూకాం అహమిత్యేవ విభావేద్ద్ భవానీం అని చెప్పి భవానీ రూపంగా చెప్పబడినటువంటి ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని ఈ విధంగా పొందడం జరుగుతుంది కాబట్టే ముక్కోటి దేవతలంతా కూడా ఎక్కడ కూర్చుని ఉంటారు అక్కడ అని అంటే ఇవాళ అమ్మవారి దగ్గర కూర్చుని అమ్మవారి యొక్క లలిత రహస్య సాహస్రకాన్ని వింటూ ఉంటే అక్కడ ఎవరు చెప్తూ ఉన్నారు దీని హయగ్రీవ అగస్త్య సంవాదులు చెప్తూ ఉన్నారు ఎవరు చెబితే వాళ్ళు చెప్తున్నారు అని అంటే చతుష్షష్ఠి యోగిని దేవతలు రచించినటువంటి లలిత రహస్య సాహస్రకాన్ని వీళ్ళు చెప్తూ ఉన్నారు ఈ చతుష్షష్ఠి యోగిని దేవతలు అరవై నాలుగు మంది ఎక్కడ ఉన్నారు ఈ యోగిని దేవతలు అంటే అమ్మవారి చుట్టూ వలయంగా కూర్చుని ఉన్నారు అక్కడ అమ్మవారి ముందు ఇంకా చక్కగా వలయంలో ఉండేటటువంటి సేనాధిపతి ఎవరున్నారక్కడా అని అంటే సాక్షాత్తు ప్రత్యంగిరామ్మవారు ఉన్నారు వీటితో వీళ్ళందరితో పాటు ఇంకెవరు కూర్చొని ఉన్నారు అక్కడ అంటే వసిన్యాది దేవతలంతా కూడా కూర్చొని ఉన్నారు వీరితో పాటు ఇంకెవరంతా కూడా మనకంతా కూడా అనుగ్రహాన్ని పాత్రమై ఉన్నారంటే సకల చరాచర విశ్వమంతటిని ఏ ఏకైక శక్తులన్నీ కూడా నిండి నిబిడీకృతమై నడిపిస్తున్నాయో ఆ ముక్కోటి దేవతలంతా కూడా అక్కడే కూర్చొని ఉన్నారు అమ్మవారి దాస్యం కోసం ఎదురు చూస్తున్నారు అమ్మవారి దగ్గర దాస్యం చేయాలని ఆ ఉద్దేశంతో ఎదురు చూస్తూ కూర్చొని ఉన్నారు ఆవిడ దే దివ్యమానమైనటువంటి దివ్య చరణాల విందాలను ఒక్కసారిగా అలా పాదాలను చూసి తరించాలని ఎదురుచూస్తూ ఉన్నారు కోటాను కోట్ల మంది సాధువులంతా కూడా నిత్యం చేస్తున్నటువంటి సాధనతో తాము పొందినటువంటి శక్తితో ఆ ప్రదేశానికి చేరి అమ్మ యొక్క కేవలం కటాక్షమైనటువంటి దివ్యమైనటువంటి ఆ తల్లి యొక్క బొటని పాదవేల దగ్గర పాదాల దగ్గర ఉండేటటువంటి బొటన వేలుకు కింద భాగంలో ఉన్నటువంటి ధూళి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మంది ఎదురుచూపుల మధ్యలో అమ్మవారు రత్నసింహాసనంలో అలా కూర్చుని మనకు కావలసిన అఖండమైనటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంది ఈవిడ లలిత పరా భట్టారిక కాబట్టి లలిత పరాభట్టారికా స్వరూపమైనటువంటి ఈ తల్లి మనకు ఇచ్చేటటువంటి అపరిమితమైనటువంటి శక్తి మనకు అనునిత్యం మనకు అవసరమైనటువంటి ఆ సంపూర్ణమైన కరుణా కటాక్షణాలతో కాకుండా మరొక విషయం ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఇవాళ అమ్మవారికి ఇచ్చేటటువంటి నివేదన కూడా గుడా అన్న అంటే బెల్లపు పొంగల్తో ఇవాళ చక్కగా నివేదన ఇస్తాం ఎందుకు ఇస్తాం ఇవాళ అని అంటే సాధకుడు ఐదవ వచ్చాడు ఉపవాస దీక్షతో ఉన్నటువంటి కారణం చేత అతనిలో ఉండేటటువంటి శక్తి మరీ ద్విగుణీకృతం కావాలనుకున్నప్పుడు ఇప్పుడు ఈ సాధకుడు అమ్మవారి చెంతకు ద్వారా ఉపవసించి దగ్గర అవుతున్నాడు కాబట్టి తాను ఇచ్చినటువంటి నివేదన అమ్మవారు స్వీకరించడం వల్ల ఆ నివేదన నుంచి వచ్చేటటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఫలితాన్ని అమ్మవారి నుంచి తను పొందుతున్నాడు ఇదే ఎక్స్చేంజ్ ట్రాన్స్మిట్ ఎక్స్చేంజ్ అంటాం మనం ఇంగ్లీష్లో ఒక శక్తిని ఒక చోటకి మనం ప్రసరింపజేస్తే ఆ శక్తి మళ్ళీ ఏం చేస్తుంది ఇంకొక పరికరానికి ఆ శక్తిని అందజేస్తూ ఉంటుంది ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి కరెంట్ ఏం చేస్తుంది ఇంట్లోపలికి ఉండేటటువంటి మెయిన్కి వెళ్తుంది ఆ మెయిన్ దగ్గర నుంచి ఏం జరుగుతుంది అక్కడి నుంచి నేరుగా వచ్చి ఎక్కడ చేరుతుంది మన ఇంట్లో ఉండేటటువంటి బల్బుకి వస్తుంది మన ఇంట్లో ఉండే టీవీలకు వస్తుంది మన ఇంట్లో బెడ్రూమ్లో ఉండేటటువంటి ఆ చక్కటి ఏసీలకు వస్తాయి అన్నింటికి వస్తుంది దీన్ని ట్రాన్స్మిట్ ఎనర్జీ అని అంట కాబట్టి ఇచ్చేటటువంటి నివేదన ఎక్కడికి వెళ్తోంది అని అంటే అమ్మవారి చెంతకు పెడితే అమ్మవారి యొక్క రసమయ రసమయమైనటువంటి ఫలితాన్ని ఏం చేస్తుంది సాధకుడికి అందిస్తుంది అలా సాధకుడికి అందించినటువంటి ఆ అనుగ్రహాన్ని ఎవరైతే స్వీకరిస్తున్నారో ఇవాళ వారందరికీ కూడా శరీరం లోపల ఉండేటటువంటి అనేక రక్తనాళాలలో ఉండేటటువంటి ఏదన్నా పొరపాటున కనుక గడ్డగట్టి ఉన్న ప్రసరణ ఎక్కడైనా ఆగడ ఆగి ఇబ్బంది పెడుతున్నా ఇటువంటి ఏ కారణాలు ఉన్నా సరే రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతూ ఆరోగ్యం సంపూర్ణంగా రావడంలో కావలసిన కరుణను ఇవ్వగలిగినటువంటి తల్లి సాక్షాత్తు లలితా పరాభట్టారిక అమ్మవారు అటువంటి లలిత పరాభట్టారిక అమ్మవారి యొక్క దేదివ్యమానమైనటువంటి దివ్య అనుగ్రహాన్ని పొందడం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం ఉంటేనే మాత్రమే అది సాధ్యపడుతుంది కాబట్టి కోటాను కోట్ల మంది ఉన్నా కూడా ఎవరు శరణవరాత్రి ఉత్సవ వేడుకలను చూడగలుగుతారంటే ఆ యోగ్యతను పొందినవారు మాత్రమే చూడగలుగుతారు కాబట్టి ఆ దేవాలయంలో కావచ్చు ఆ క్షేత్రంలో కావచ్చు ఆ పొందేటటువంటి శక్తికి మూలాధారమైనటువంటి తల్లి అనుగ్రహాన్ని అనుక్షణం మీరు ఎప్పుడూ కూడా పొందుతూ అఖండ అష్టైశ్వర్యాలని సంపూర్ణంగా పొందుతూ ఏ లోటు లేకుండా ఈరోజు ఈ కార్యక్రమాన్ని గురించి ఈ విశిష్టతను గురించి వింటున్న మీ అందరికీ కూడా శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి దేదివ్యమానమైనటువంటి కరుణ కటాక్ష వీక్షణాలు మీ పైన కలిగి మీకు ఏ రకమైనటువంటి లోటు లేకుండా ఎప్పుడు సంతోషంగా సంపూర్ణంగా ఆనందంగా ఉంటూ ఆయుర ఆరోగ్య సంతోషంగా ఉంటూ దీర్ఘ సుమంగళ యోగంతో అమ్మవార్లంతా కూడా మాతృమూర్తులంతా కూడా నిత్యం ఆనందాన్ని అనుభవిస్తూ మనకు ఉండేటటువంటి ఏ గ్రహ ప్రభావాలు మన పైన ఏ రకమైన ప్రభావం చూపించకుండా అన్నీ సవ్యమైన ప్రభావాన్ని మనపైన చూపిస్తూ మనకు అన్ని శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి